మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో 143 మంది లబ్ధిదారులకు 45 లక్షల కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆమె జంగరాయి గ్రామంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలతో పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, బంగారు తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, దేశంలోనే మొదటి స్థానంలో అనేక అభివృద్ధి పథకాలతో ముందంజలో ఉందని అన్నారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ఆమె సూచించారు. ¡Gracias!